ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా యేసయ్య ఉచిత కృప వల్ల మీతో మరొకసారి జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్లో వచ్చుటకు నిలుచుటకు ప్రకటించుటకు కృప ఇచ్చిన దేవుడు స్తుతింపబడుగాక. ఆమేన్. ఈరోజు టాపిక్, మన శత్రువులు మనకు మిత్రులుగా మారగలరా? ప్రతి జీవితంలో శత్రువులు అనేవారు ఉంటారు. అయితే శత్రువులు మిత్రులుగా మారడం అనేది జరుగుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే, బ్రదర్ నేనేమో కలిసిపోవాలని అనుకుంటాను, నేనేమో వెళ్ళి వారితో సమాధాన పడదామని అనుకుంటాను, నేను తిరిగి ఏదో ఒక రకంగా ఇక ఈ వైరం ఈ విరోధభావం వద్దు అని చెప్పి వారితో సమాధాన పడదాం అనుకుంటాను, కానీ అసలు వాళ్ళు సమాధాన పడరు. కాబట్టి మన శత్రువుల మీద, మనకు విరోధంగా ఉండేవారి మీద మన నింద మోపడం అనేది జరుగుతుందండి చాలా సందర్భాల్లో. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దామా. సామెతల గ్రంథం 16:7 దేవుని వాక్యం చెబుతుంది, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు యెహోవా వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమేన్. శత్రువులను మిత్రులుగా చేసేది నీ ప్రయత్నం కంటే మొదట దేవుడు దానికి ఆమోదముద్ర వేయాలి. దేవుడు ఏం చేయాలి? ఆమోదముద్ర. ఎప్పుడు దేవుడు ఆమోదముద్ర వేస్తాడంట? మన ప్రవర్తన దేవుడికి ప్రీతికరమైతే. మనమేమనుకుంటుంటాం, నేను సమాధాన పడడానికి వెళుతున్నాను, ఆ వ్యక్తి ఏకీభవించడం లేదు, నేను కలిసిపోదామని చెప్పి అనుకుంటున్నాను, ఆ వ్యక్తి ససేమిరా అంటున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, శత్రువులను మిత్రులుగా చేసేది దేవుడు అంట. హల్లెలూయా. రెండవదిగా, శత్రువులు మిత్రులుగా మారాలి అంటే మొదట నీవు దేవునికి అనుకూలంగా మారాలి. ఒకని ప్రవర్తన యెహోవాకు అనుకూలమైనట్లయితే, దేవుని వాక్యం చెప్తుంది కదా యెహోవా వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. శత్రువులను మిత్రులుగా చేసేది దేవుడు. అందులో ఒకవేళ నీ ప్రయత్నం ఉండవచ్చు, కాదని నేను చెప్పడం లేదు. అయితే మొట్టమొదట నీ శత్రువు నీకు మిత్రుడిగా మారాలి అంటే నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా మారాలి. సామెతలు 16:7 ఈ విధంగా చెప్తుంది. న్యాయాధిపతుల గ్రంథ 3:4 దేవుడు ఉండనిచ్చిన జనములు అంటే శత్రువులు వీరే లేదా ఇవే అని వ్రాయబడింది. అంటే ఆ పూర్తి సెంటెన్స్ నేను చదవడం లేదు, కానీ న్యాయాధిపతులు 3:4 అయితే దేవుడే ఉండనిచ్చాడంట ఆ శత్రువులను. అక్కడ ఉద్దేశం వేరండి, యుద్ధము నేర్పేదానికి. అయితే బైబిల్లో చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 4:1 మనం చదివినట్లయితే, అసలు శత్రువులు ఎలా తయారవుతారు మనం అనుకుంటాం కదా, వాళ్ళల్లో తప్పుంది బ్రదర్. బ్రదర్ మీకు తెలియదండి ఆ వ్యక్తి యొక్క నేచర్, మీకు అర్థం కాదు. అయితే న్యాయాధిపతులు 4:1-2 గమనిస్తే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులు కాగా దేవుడు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. శత్రువు ఎలా తయారయ్యాడు? ఈ వ్యక్తి ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేకుండా ఉంటే. శత్రువు ఎలా తయారయ్యాడు? దేవుని బిడ్డల ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు శత్రువులను లేపాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన నాకు అనుకూలమైతే నేను మీ శత్రువులను మీకు మిత్రులనుగా చేస్తాను అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములో 12:22 ఏమని వ్రాయబడిందంటే, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. ఈ దావీదు ఎక్కడో ఉన్నాడు, ఒకవేళ ఆ సమయంలో సిక్లగులో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ప్రతి దినము అతనికి సహాయం చేసేదానికి వస్తున్నారంట. ఎందుకంట, దావీదు యొక్క దండు వేరు, సైన్యం వేరు. ఎక్కడో ఒక సైన్యం అనేది రాజు దగ్గర ఉంటుందండి. అయితే ఆ సైన్యంలో ఒక భాగం యుద్ధానికి వెళ్ళి అక్కడ దండు దిగుతారు. కాబట్టి దావీదుకు ఉండేది ఒక చిన్న సైన్యం, దండు. అయితే ఈ చిన్న సైన్యం మహాసైన్యమగునట్లుగా, దేవుని సైన్యములాగా మహాసైన్యం కావాలంటే ప్రతిరోజు సైనికులు చేరుతూ ఉండాలి. ఏమని రాయబడింది? ప్రతిరోజు సైనికులు చేరుతూ ఉండాలి. కనుక దేవుని వాక్యాలు చూస్తున్నాం కదా, ప్రతిరోజు చేరుతూ ఉన్నారంట, ప్రతిరోజు చేరుతున్నారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే దేవుని సేవ కూడా, దేవుని సంఘాలు కూడా, నేను ఎప్పుడు చెప్తాను, ప్రతిరోజు కొత్త వారు చేరాలి అని. అపొస్తల కార్యముల 2:9 మనం చూసినట్లయితే, ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెను అని వ్రాయబడింది. నా దగ్గరికి దైవ సేవకులు వస్తుంటారు,
బ్రదర్ మా సంఘం చాలా చిన్నది, ఏం చేయమంటారు? నేను ఒక మాట చెప్తాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వాక్యం అపొస్తల కార్యములు 2వ అధ్యాయం చివరి వచనం చెప్పి ఆ వాక్యంలో ఉంది, రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండను అని వ్రాయబడింది కదా. ఈ మాట పట్టుకొని నేను ప్రార్థన చేస్తుంటాను. అందుకే ఒకప్పుడు ఇది కూడా చాలా చిన్న సంఘమే, కృపా సంఘం, ఈరోజు చాలా పెద్దదైపోయింది. వై? బికాస్ తన వాక్యాన్ని ఆయన మహిమపరిచాడు. దావీదు యొక్క దండు చిన్న సైన్యం, అయితే దేవుని సైన్యం వలె మహాసైన్యముగా మారాలి అంటే ప్రతిదినము చేరుతూ ఉన్నారంట. ఓకే, అయితే ఎవరు చేరారో చూద్దామా. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 29వ వచనంలో బెన్యామీను గోత్రము నుంచి కూడా 3000 మంది వచ్చారంట. దావీదు దగ్గరికి అందరూ వస్తూ ఉన్నారు, దావీదు సైన్యం పెద్దదవుతూ ఉంది. అయితే బెన్యామీను గోత్రములో నుండి కూడా 3000 మంది వచ్చారట దావీదు దగ్గరికి. ఎవరండి బెన్యామీను గోత్రం? తన శత్రువైన సౌలురాజు యొక్క గోత్రం. మనకందరికీ తెలుసు దావీదు పారిపోతుండగా షిమీ అనే ఒక వ్యక్తి వచ్చి దావీదుని తిడతాడు. నీ యజమానుడైనటువంటి సౌలుకు నువ్వు అన్యాయం చేశావు కదా అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పమంటారా? అతడు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడు అంతా కూడా దావీదుకు వ్యతిరేకం. ఎందుకంటే తమ గోత్రానికి చెందినవాడు రాజై ఉన్నాడు, ఈ గోత్రానికి చెందినవాడు రాజై ఉండగా యూదా గోత్రానికి చెందిన దావీదు రావాలి ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క బెన్యామీను గోత్రం మొత్తం రాజైనటువంటి సౌలుకి సపోర్ట్ అండి. ఎంతవరకు వెళ్ళిందంటే ఆ యొక్క మొదటి దినవృత్తాంతములు 12:29 చదివినట్లయితే బెన్యామీను గోత్రికులు సౌలు ఇంటికి కాపలాదారులు అంట. ఇక చూడండి, అంటే సౌలు 12 గోత్రాల్లో ఎక్కువగా ఎవరిని నమ్మాడు? తన గోత్రాన్ని నమ్మాడు. తనకు బాడీగార్డ్స్గా లేకపోతే దేహ సంరక్షకులుగా ఉండేదానికి, తన గృహానికి కాపలాదారులుగా ఉండేదానికి సౌలురాజు ఎవరిని పెట్టుకోకూడదండి? యూదా గోత్రికులను పెట్టుకోవచ్చు కదా, లేకపోతే మరొకరిని, తన వారిని పెట్టుకున్నాడు. ఎవరిని? బెన్యామీను గోత్రికులను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి ఏమైందట, బెన్యామీను గోత్రములో నుంచి 3000 మంది, అందులో కూడా అధిక భాగం లేదా కొంతమంది సౌలు ఇంటికి కాపలా ఉండేవారు. అంటే సౌలుకి ఎంత నమ్మకంగా ఉంటారు? సౌలు ఇంటికి కాపలాదారులు అంటే సౌలు ఇంటికి ఎంత నమ్మకంగా ఉంటారు చూడండి. అటువంటి వారు సౌలును విడిచిపెట్టి దావీదు దగ్గరికి వస్తున్నారు. ఏంటండి ఈ మాట? బైబిల్లో రాయబడింది, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాని శత్రువులను కూడా వానికి మిత్రులుగా చేస్తాడు. శత్రువులు ఎలా పుట్టారు? దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు. బైబిల్ చెప్తుంది, నేను కాదు ఆ మాట. ఆఫ్కోర్స్ సువార్తను బట్టి శత్రువులు ఉంటారు, దాన్ని మనం కాదనలేము. అంటే పౌలు అంటాడు కదా, వంశాన్ని బట్టి చూస్తే ఇశ్రాయేలీయులు నాకు ప్రియులు, సువార్తను బట్టి చూస్తే శత్రువులు అన్నాడు. అటువంటి శత్రుత్వాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. సువార్తను బట్టి శత్రువులు ఉండవచ్చు, అయితే అదర్వైజ్ ఒకవేళ నీ జీవితంలో ఉండేటువంటి శత్రువుల యొక్క కారణం ఒక్కసారి ఒక చిన్న పరీక్ష నీవేనేమో ఆలోచన చెయ్యి. నీ ప్రవర్తన యెహోవాకు అనుకూలంగా లేదా? అందుకే ఒకవేళ ఆ విధంగా ఇద్దా ప్రభు దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేస్తాడు. ఇంకా ముఖ్యమైనటువంటిది మరొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. మరి దావీదు యొక్క శత్రువులు దావీదుకి ఎందుకు మిత్రులు అయ్యారు? దాని అర్థమేంటి? దావీదు ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైంది అంతే కదా. దావీదు యొక్క ప్రవర్తన యెహోవా దేవునికి ప్రీతికరమైంది. దేవుడే అన్నాడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే మన జీవితంలో ఎప్పుడు దేవునికి హృదయానుసారులుగా ఉంటామో అప్పుడు మన శత్రువులను దేవుడే మనకు మిత్రులనుగా చేస్తాడు. ఆమె అప్పుడు మన శత్రువులను దేవుడే మనకు మిత్రులుగా చేస్తాడు. అందుకే మన జీవితంలో మన శత్రువులు మనకు మిత్రులగునట్లుగా అనుదినము దేవుని వాక్యం చదివి ధ్యానించి దాని ప్రకారం జీవించాలి. వాక్య ప్రకారము జీవించడానికై ప్రయాసపడండి. ఒక దైవ సేవకునిగా నేను చెప్తానండి, ధైర్యంగా ప్రతిరోజు నా జీవితాన్ని దేవుని వాక్యంలో నేను సరిచేసుకుంటాను. ప్రతిరోజు నా జీవితాన్ని దేవుని వాక్యపు కాంతిలో నేను సరిచేసుకుంటాను. ప్రభు యొద్ద చెప్తున్నాను, ఎవ్రీడే ఏ విధంగా ఒక మనిషి అద్దము దగ్గర నిలబడతాడు, అద్దము దగ్గర నిలబడి తన యొక్క హెయిర్ స్టైల్, తన యొక్క వస్త్రాలు ఎలా సరిచేసుకుంటాడో, వాక్యం అనే అద్దము దగ్గర ప్రతిరోజు దేవుని బిడ్డ నిలబడాలి. హీ హ్యాస్ టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ బిఫోర్
ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ద డివైన్ మిర్రర్, దైవికమైన ఆ యొక్క అద్దము దగ్గర తనను తాను సరి చేసుకోవాలి. ఎప్పుడు మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన శత్రువులు మనకు మిత్రులవుతారు. ఆ పని దేవుడు చేస్తాడు. ఆమేన్. మన పని వాక్య ప్రకారం జీవిస్తూ దేవుడిని సంతోష పెట్టాలి, యెహోవాకు ప్రీతికరముగా జీవించాలి. దేవుని పని మన శత్రువులందరినీ మనకు మిత్రులనుగా చేస్తుంటాడు. మరి ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ప్రభుకు స్తుతులు తెలుపుతూ మన జీవితాల్లో దేవుడి కార్యం జరిగించాలని, మన శత్రువులు మనకు మిత్రులుగా మారినట్లుగా ప్రభు అనుగ్రహించాలని, ఆయన మార్చాలని కోరుతూ ముగిద్దాం. చిన్న ప్రార్థన చేద్దామా. తండ్రి మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, మహాదేవ మీకు వందనాలు, జీవము గల ప్రభువ మీకు వందనాలు. ఇదిగో ఈ వాక్యమైనటువంటి మీ బిడ్డలను దీవించండి, గొప్పగా దీవించండి, కృప అధికం చేయండి. తండ్రి మీకు ప్రీతికరంగా జీవించటకు సహాయం చేయండి, మీకు బహుగా ప్రీతికరంగా జీవించటకు సహాయం చేయండి. ప్రభు వారి ఆత్మలకు గొప్ప వెలుగు ఉదయించినట్లుగా, వారి శత్రువులు వారికి మిత్రులగునట్లుగా ఒక గ్రేట్ చేంజ్ అండ్ రివైవల్ అనుగ్రహించమని అడుగుతున్నాను. సహాయం చేయండి పరిశుద్ధమైన తండ్రి. మీ కృపకు మీ బిడ్డలను అప్పగిస్తూ కాపాడమని, మంచి ఆరోగ్యము, బలము, నెమ్మది, ఈ దినమంతా ఆత్మదేవుని పరిపాలనలో వారు ఉండునట్లుగా అనుగ్రహించమని మీకు మాత్రం స్తుతులు తెలుపుతూ ప్రభు యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయాలని కోరుతున్నాను. ఈరోజు రాత్రి టిడి ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో మరియు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ ఫేస్బుక్ పేజ్లో లైవ్ కార్యక్రమం వస్తుంది. దయచేసి తప్పకుండా పాటించాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.